ఓం సదాశవ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య వందే గురుపరంపరాం పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష్య విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల ఆరవ తారీఖు లగాయతూ ఆగస్టు పన్నెండవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ఈ వారంలో శుక్రుడు వక్రించి ఒక రాశి మారి సింహరాశి నుండి కర్కాటక రాశికి ఆయన యొక్క సంక్రమణాన్ని మార్చుకున్నారు దీనివల్ల శుక్రమౌఢ్యమి అన్నది ప్రారంభమైంది ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా ఈ శుక్రమౌఢ్యమి ఉంటుంది ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు నుండి యథావిధిగా శుక్రమౌఢ్య త్యాగమైనటువంటి తర్వాత శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ముహూర్తాలు ఉండబోతూ ఉన్నాయి అయితే మేషరాశి ఎందు గురు రాహువులు కర్కాటక రాశి ఎందు రవి అలాగే వక్రించినటువంటి శుక్రగ్రహము అలాగే సింహరాశి ఎందు బుధ కుజగ్రహాలు శనేశ్వరుడు కుంభరాశి ఎందు వక్రించి సంచరిస్తూ ఉండగా కేతు యందు అలాగే చంద్రగ్రహం ఈ వారంలో ప్రత్యేకించి మీనం మేషం వృషభ రాశుల్లో ఆయన సంక్రమణం చేయబోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి శుక్రుడు స్థానంలోకి ఆయన యొక్క సంచారం ప్రారంభించినటువంటి తర్వాత అర్ధాష్టమ రవి యొక్క దోషం నుండి కొంత ఉపశమనం అన్నది ఈ మేషరాశి వారికి కలగబోతూ ఉన్నది లాభస్థానం ముందు శనేశ్వరుడు పంచమ స్థానంలో ఉండేటువంటి బుధగ్రహం అలాగే చంద్రుడు వెరసి నాలుగు గ్రహాల శుభ ఫలితాలు ఈ వారం ఈ రాశి వారికి రానున్నాయి దీనివల్ల కుటుంబ సభ్యులతో గడిపేటువంటి సమయం కొంత ఎక్కువగా ఉంటుంది అయితే ఏవైతే గతంలో వాయిదా పడ్డటువంటి ప్రయాణాలు ఉంటాయో ఆ ప్రయాణాలన్నీ కూడా చక్కగా మళ్ళా యథాతథంగా మీరు వాటి కూడా పునరుద్ధరించగలుగుతూ ఉంటారు ఉద్యోగపూర్వకంగా ఉన్నటువంటి సమస్యల్ని అధిగమించగలుగుతారు కొత్త ఆత్మస్థైర్యం నూతనమైనటువంటి ఆత్మవిశ్వాసం మీలో ఎక్కువగా ఉంటుంది మరీ ముఖ్యంగా గతంలో చేసినటువంటి తప్పులు కానీ పొరపాట్లను కానీ సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తారు మీమాంస ఎక్కువగా చేస్తారు ఏదైనా పని చేసేటప్పుడు మనం ఎందుకు ఈ పని చేయలేకపోతున్నాం లేదా ఈ పని చేస్తున్నప్పుడు మనం దీన్ని వేగవంతంగా పూర్తి చేయడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి చేసేటువంటి పని మీద శ్రద్ధ ఎక్కువగా కనబరుస్తూ ఉంటారు అలాగే ప్రతి ఒక్కరితోటి కాకుండా కొంత భిన్నంగా ఈ పనిని చేయాలి అని చెప్పి ఆలోచిస్తారు ఒక పనిని చాలా పూర్తిగా భిన్నంగా చేయడం ద్వారా పది మంది యొక్క మననల్ని పొందగలుగుతూ ఉంటారు అంతేకాకుండా సమాజంలో కొన్ని కీలకమైనటువంటి పరిస్థితుల్లో మీరు పాలు పంచుకోగలుగుతూ ఉంటారు ఉదాహరణకు ఏదైనా ఒక ప్రకృతి విపత్తు వచ్చినా లేదా ఏదైనా పక్కవారికి సహాయం చేసేటువంటి కార్యక్రమాల్లో ఉన్నా మీరు ముందుండి వారందరికీ కూడా సహాయ సహకారాన్ని అందించగలుగుతూ ఉంటారు అంతేగాక ఆర్థికంగా ఈ వారం కొంత ఉన్నతమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి మనకు రావాల్సినటువంటి డబ్బు సకాలంలో చేతికి అందడం కానీ లేదా గతంలో మన యొక్క పొరపాట్ల వల్ల మన చేజారి వెళ్ళిపోయినటువంటి అవకాశాలని కానీ మరలా తిరిగి అందిపుచ్చుకోగలుగుతూ ఉంటారు ఈ మేషరాశి వారు ఉద్యోగస్తులకు ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చును ఉద్యోగంలో ఒత్తిడి మాత్రం కొంత ఎక్కువగానే ఉంటుంది కొంత ఎక్కువగా శ్రమపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మిమ్మల్ని మీరు నిరూపించుకునేటువంటి తరుణంలో కొంత ఓవర్ టైం డ్యూటీ చేస్తూ ఉంటారు అలాగే వ్యాపారస్తులకు ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చును మరీ ముఖ్యంగా వ్యాపార లాభానికి మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా ఫలిస్తూ ఉంటుంది దైవానుగ్రహం వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుండి కొన్ని అవమానాల నుండి అలాగే కొన్ని వెన్నుపోట్ల నుండి బయటపడగలుగుతారు మేషరాశి వారు విద్యార్థిని విద్యార్థులకి ఈ వారం గ్రహగతులు కొంత అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి అనుకున్నటువంటి విధానంలో ముందుకు వెళ్ళడానికి గ్రహస్థితి ఉపకరిస్తుంది ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది మరి ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలకు ఉద్యోగం లభించడం వ్యాపారంలో ఉండేటువంటి స్త్రీలు వాటిని సమర్థవంతంగా చక్కగా వ్యాపారాలువి చేస్తూ ఉండడం కుటుంబ ఆర్థిక అంశాల్లో మీ కీలకమైనటువంటి పాత్ర చక్కగా నడుస్తూ ఉండడం లాంటి అంశాలు అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాన్ని చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు వర్ణము లేత ఆకుపచ్చ రంగు